నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డైరెక్టరేట్కు తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్తో పాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలంగాణ అటవీ శాఖ స్పష్టం చేసింది. గత అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపం మారిపోవడంతో నల్లమలలో 4000 బోర్లు వేసి యురేనియం తవ్వకాలు అన్వేషిస్తామంటూ ఏఎండి పంపిన కొత్త ప్రతిపాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. యురేనియం అన్వేషణకు 2016 డిసెంబర్లో తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దైనట్లుగా ఏఎండి మరియు కేంద్ర అటవీ శాఖ కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా తెలంగాణ అటవీ శాఖ స్పష్టం చేసింది. దీంతో నల్లమలలతో పాటు అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం అన్వేషణలో అడవికి నష్టం కలిగించేలా ఉందని, వాటికి ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదనే అటవీ నిబంధనల్లో పొందుపరచడం రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కలిసొచ్చింది. అందుకు విరుద్ధంగా ఏఎండి ప్రతిపాదించిన చర్యలున్నందున గతంలో ఆమోదించబడిన ప్రతిపాదనలకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. 2016 జరిగిన వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో పర్యావరణవేత్తలు ఉన్న పలువురు సభ్యులు టైగర్ రిజర్వ్లో అన్వేషణకు ఎలాంటి తవ్వకాలకు జరపరాదని, అందుబాటులో ఉన్న మార్గాలు ఇతర నియమ నిబంధనలను మినిట్స్లో నమోదు చేశారు. దీంతో 2016 సమావేశంలో నమోదు చేసిన మినిట్స్కు వ్యతిరేకంగా తాజా ప్రతిపాదనలు ఉన్నందున గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక పరమైన అవసరాల కోసం యురేనియం అన్వేషణ అవసరం పడితే అది ఎలా చేస్తారని, దానికి అనుసరించే పద్ధతులు, సాంకేతికతకు సంబంధించిన ఏఎండి కొత్త ప్రతిపాదనలను తమ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈ మేరకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసేందుకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. యురేనియం నిక్షేపాల పరిశోధన తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇచ్చేది లేదంటూ ఉభయ సభల్లో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంతో అటవీ శాఖ అధికారులకు ఇది సులువైంది. దీంతో అటవీ శాఖ అధికారులు తాజాగా శాఖాపరంగా తమ వైఖరిని ఏఎండి అధికారులకు స్పష్టం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడడంతో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న నివాసులు, ఆదివాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల అటవీ ప్రాంతం వన్యప్రాణులు నశించడమే కాకుండా తమకెంతో బాధ కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు మరోసారి గుర్తు చేశారు.